సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చంద్రగ్రహణం ఉంది కదా ఈరోజు రాత్రికి. సో మీరు ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు చాలామంది, ఎక్కువ కామెంట్స్ నాకు వస్తున్నది ఏంటంటే 9వ నెలలో ఉన్న వాళ్ళు కూడా పాటించాలా అని అడుగుతూ ఉన్నారన్నమాట. సో ఆ టైంలో మామూలుగా అయితే గ్రహణం నియమాలు అనేవి అందరూ కూడా పాటిస్తూ ఉంటారు, కానీ ప్రెగ్నెన్సీలో 9వ నెలలో ఉన్నప్పటికీ అప్పటికే చాలా వరకు బేబీ అయితే మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇంకా వెయిట్ పెరగడం ఒక్కటే తర్వాయి ఉంటుంది అన్నమాట. లోపల అవయవాలన్నీ కూడా క్లియర్గా రెడీ అవుతాయి. సో మీరు అంత టెన్షన్ పడాల్సిన పనేం లేదండి. కాకపోతే గ్రహణం టైంలో ఆ రాత్రిపూట ఒకవేళ యూరిన్కి కానీ దేనికైనా బయటికి రావాల్సి వస్తే మాత్రం రాకుండా ఉండండి. అండ్ ఆ కిరణాలు అనేవి కూడా కొంచెం, ఆ కండ్లు అనేవి ఇంకా రెడీ అవుతూనే ఉంటాయి కాబట్టి బేబీ ఆ చంద్రుని యొక్క లోపలికి ఆ వెలుతురు అనేది రాకుండా చూసుకోండి. సో ఎందుకంటే కొంతమందికి కండ్లు పై పైకి అలా చూసినట్టు అవుతూ ఉంటాయన్నమాట. సో అంతవరకు అంటే 9వ నెలలో ఉన్న వాళ్ళు ఆ వెలుతురు అనేది చూడకుండా అండ్ చంద్రగ్రహణాన్ని చూడకుండా అండ్ బాత్రూమ్లు బయట అవి ఉంటే కూడా వెళ్ళొద్దు. ఆ 1 అవర్ వరకు, గంట 4 నిమిషాల వరకు ఉంది కదా. సో ఆ టైమింగ్స్ అనేవి కూడా నేను వీడియోస్లో షేర్ చేశాను కదా. సో టైమింగ్స్ చూసుకొని మీరు ఆ టైం వరకు బయటికి వెళ్లకుండా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఈ నియమాలు అనేవి అన్నీ కూడా, అంటే కదలకుండా పడుకోవడం, ఆ టైంలో ఎటు ఇంట్లో కూడా అటు ఇటు కదలకుండా ఉండడం, అవన్నీ మీరు చేయాల్సిన అవసరం లేదు. అండ్ కదలకుండా పడుకోవాల్సిన పని కూడా లేదు. కానీ బయటికి రాకుండా చూడండి, ఎందుకంటే రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఆ టైంలో. సో రేడియేషన్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మామూలు వాళ్ళని కూడా బయటికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని. సో గర్భవతులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో మొత్తానికి మీరు అన్ని రకాలుగా కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బయటికి రాకుండా చూడండి. అండ్ నెక్స్ట్ డే నియమాలు కూడా మీరు కొంచెం పాటించకుండా ఉండొచ్చు, ఖచ్చితంగా పాటించాలని రూల్ ఏం లేదు.